గత నాలుగున్నర ఏళ్ళుగా ఈ దుర్మార్గుడు ఈ కిరాతకుడు ఈ అంతకుడి పాలనలో చీకటి రాజ్యం ఏర్పడింది. అభివృద్ధి లేదు, ఫలితం లేదు, సంక్షేమం లేదు, ప్రాజెక్టులు లేవు, ఉపాధి లేదు. పైగా హింసించడం లేదా అన్యాయంగా కేసులు పెట్టడం, విధ్వంసం, ప్రజావేది దగ్గర నుంచి అన్నాకాయని వరకు విధ్వంసం. అందుకు మరి చంద్రబాబు నాయుడు గారిని వేళ అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టించారు. పైగా వేళ శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి పచ్చి అబద్ధాలు. అందులో ఏ ఒక్క నిజమైన ఉందా? శాసనసభ నీ ఒక పక్క ఉందని, నీకు మెజార్టీ ఉందని మా సభ్యుల్ని సస్పెండ్ చేసి పైకి పంపించి మరి ఎంత అసెంబ్లీ అపవిత్రం చేశారంటే బుగ్గన రాజేంద్ర రెడ్డి ఏది పడితే మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకు కోర్టులో సబ్మిట్ చేసిన బుగ్గన? మీ ఏసీబీ చీఫ్ ఏం చెప్పాడు? మీ సిఐడి చీఫ్ ఆధారాలు లేవు, ఆధారాల కోసం ఎదుగుతున్నాను ఆయన చెప్తాడు. ఆయన చెప్తాడు నువ్వేమో ఆధారాలని అసెంబ్లీ చెప్తావు అంటే పంతులు లేని ప్రకటనలు చేసి మా నాయకుని జైల్లో పెట్టారు చీకటి రాజ్యం. అందుకే ఆకాశ దేవుని మేము కోరుతున్నాం, అయ్యా ఈ చీకటి రాజ్యం తొలగించండి, చంద్రుడి రాజ్యం రావాలి, వెన్నుల రాజ్యం రావాలి, ఈ చీకటి తొలగించండి అని చెప్పి వాళ్ళని మొక్కుకుంటూ ఇవాళ దీపాలు ఆకాశ దీపారాధన చేసుకున్నాం. మాకు నమ్మకం విశ్వాసం ఉంది. అంతిమంగా ధర్మమే జైతే జైతి, ధర్మమే గెలుస్తుంది. ధర్మరాజే గెలిచాడు, కృష్ణుడే గెలిచాడు, నరకాసుడికి వెళ్ళలేదు, కృష్ణాసుడికి వెళ్ళలేదు. అందుచేత మాకు నమ్మకం విశ్వాసం ఉంది. ఆ స్వామి మేము కోరుకున్నాం, ఆ దేవతలు కోరుకున్నాం, మళ్ళీ చీకటి రాజ్యాన్ని తొలగించి దుర్మార్గుడి పాలన, కిరాతకుడి పాలన తొలగించి చంద్రబాబు నాయుడు గారిని జైలు నుంచి విముక్తి చేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళా మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి చేస్తారు నమ్మకం ఉంది. త్వరలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మళ్ళా ఈ తెలుగు వర్తల గౌరవాన్ని పెంచుదలని ఆశిస్తూ మీద దీపారాధన చేయడం జరిగింది.